బీఆర్ఎస్ నుంచి సస్పెన్షన్ కు గురైన తర్వాత జూపల్లి మీడియాతో మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం ఇప్పుడు. తర్తది అని మాట్లాడినప్పుడు నీకు ఏం కావాలని అడుగు, ఏమని అడుగు, ఏదని అడుగు అన్నాడు. నాకు అర్థం కాలేదన్నా మళ్ళా చెప్పంటే మళ్ళా అదే దాన్ని రిపీట్ చేసిండు. నీకు ఏం కావాలని అడుగు, ఏదని అడుగు, ఎంతని అడుగు. నేను ఒకటే మాట చెప్పి ఇట్లా ఏలి పెట్టి చెప్పిన, నీవు 1000 కోట్లు పెట్టి కూడా నన్ను కొనలేవు, నేను అమ్ముడు పోయే వస్తువును కాదని చెప్పిన. నీ నీ కర్మ కాదు, నీ కర్మ నీ కర్మ పో వినాశకాలే విపరీత బుద్ధి అన్నాడు. నీ ప్రశ్నకు సమాధానం కాదు, నేను కాదు సమయం సమాధానం చెప్తాను చెప్పాను. ఆ తదనంతరం జిల్లా మొత్తంలో పాదయాత్ర చేస్తా ఉన్నాం. ఇప్పుడే ఆనాడు జిల్లా మొత్తం పాదయాత్ర చేసిన తెలంగాణ ఉద్యమం ఆగిపోదు, తెలంగాణ వచ్చే వరకు మండుతూనే ఉండాలని మొత్తం జిల్లా యావత్తు కూడా పాదయాత్ర చేసి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికలు పోటీ చేసి మళ్ళీ గెలవడం జరిగింది. 2011లో ఆనాడు టీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. నా కోసం చేరలే. ఆనాడు 3.5 సంవత్సరాల పదవీ కాలం ఉంది. ఆనాడు తెలంగాణ వస్తుందో నాకు తెలియదు, నాకేం కలవడలే. కానీ ఈ పదవులు అనేది మన జాగిర కాదనే ఉద్దేశంతో ప్రజలకు పరీక్షా సమయం వచ్చినప్పుడే అది ఉపయోగపడాల్సిందని చెప్పిన. అయితే ఇప్పుడే నేను మా జిల్లా మంత్రి నిరంజన్ రెడ్డి గారి యొక్క ప్రెస్ మీట్ నేను విన్న కొంత, ఆ వింటూ వస్తుంటేనే మీరు అవ్వబడ్డారు ఇక్కడ. నేను మాట్లాడిన మాటలు విన్నా, నేను విన్న మాటలు కాదు మిగతా ఏమంటే నాకు తెలియదు. ఇంకా నేను విన్నప్పటికే మీకు చెప్తా ఉన్నా. అయితే ఆయన మొదటి మాట ఏంటంటే, రాజశేఖర రెడ్డి గారు మీ ఇంటికి వచ్చినప్పుడు రాజశేఖర రెడ్డి గారి ఫోటో మీ ఇంట్లో ఉంది అన్నాడు. ఎస్, డెఫినెట్గా ఉంది. ఆ రోజు ఉంది, ఈరోజు ఉంది. సేమ్ టైము కేసీఆర్ గారి ఫోటోలు ఉంది. అంటే మా ఇంట్లో ఎవరి ఫోటోలు ఉండాలో, ఎవరి ఫోటోలు ఉండకూడదని చెప్పాలా మీరు? సో డెఫినెట్గా ఉంది, ఉంటాయి కూడా. తప్పేంది? అంటే ప్రతి వ్యక్తి కూడా కొన్ని మంచోడు కొన్ని చెడ్డ ఉండొచ్చు. ఎందుకున్నది? ఆనాడు ఆయన ముఖ్యమంత్రి కాదు ఉన్నది, అంటే ముఖ్యమంత్రి కానీ తీసిపడేయాలనా? కేసీఆర్ ఫోటో ఉంది, కొల్లాపూర్లో ఉంది, హైదరాబాద్లో ఈనాడు మా ఇంట్లో ఉంది, ఈరోజు ఉంది. నేను 3 సంవత్సరాల నుంచి నా సభ్యత్వం లేకపోయినా, సభ్యత్వం పుస్తకాలు ఇవ్వకపోయినా ముఖ్యమంత్రి ఫోటో మా ఇంట్లో ఉంది, ఈరోజు కూడా రేపు ఉంటుంది. దానికి దీనికి అంటే మీరు ఆ స్థాయికి దిగజారి మాట్లాడుతుందంటే మీరు ఏది మాట్లాడాలా? నన్ను పార్టీకి వెళ్ళి సస్పెండ్ చేసినప్పుడు ముఖ్యమంత్రి స్పందించలే, మంత్రిని మాట్లాడమని చెప్పిన ప్రెస్ మీట్ పెట్టాడు. ఏం మాట్లాడాలి, మాట్లాడాల్సిన అంశం ఏముండాలా? అరే నువ్వు మాట్లాడినవి తప్పు అని చెప్పాలా? అదే వినండి దయచేసి, నేను మాట్లాడిన ప్రజలు సమానం చెప్పి మాట్లాడలేనా? నేనేం తప్పు మాట్లాడినా? అరే ముఖ్యమంత్రి అంటే ధర్మకర్త, ప్రతి రూపాయికి సొంత డబ్బు అంటే ఇష్టం లేదు ఖర్చు పెట్టుకోండి. ప్రభుత్వ డబ్బు అన్నప్పుడు, ముఖ్యమంత్రి ధర్మకర్త అన్నప్పుడు ప్రతి పైసా ఖర్చు పెట్టినప్పుడు ఆచితూచి ఖర్చు పెట్టాలని చెప్పిన. నేనేమన్నా మాట్లాడింది నిన్న ఖమ్మంలో మాట్లాడిన మీటింగ్ లేనిది, 5 లక్షల రూపాయలకు ఆ కొల్లాపురం ఎమ్మెల్యే బీర వర్షవర్ధన్ రెడ్డి తండ్రి గారి కాంట్రాక్ట్ 30 ఏళ్ళ కింద చేస్తే 5 లక్షల రూపాయలు బకాయి ఉందని ఆయన కోర్టు పోయి కేసు వేసి వ్యవహారం చేస్తే 5 లక్షల రూపాయలకు 2870 లక్షలు ఇచ్చిండ్రు. ఆ తన మళ్ళీ 26 కోట్లు కావాలని క్లెయిమ్ పెట్టిండ్రు. ఆ క్లెయిమ్ పెట్టిన తర్వాత వనపర్తి జిల్లా కలెక్టరు ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ రాసి, ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ ఇది ఎక్కడ అన్యాయము, 5 లక్షలు కూడా 26 కోట్లు వస్తుందా, అది కూడా 70 లక్షలు తీసుకొని అని కోర్టులో కేసు వేసి కోర్టులో స్టే తీసుకున్నారు. హైకోర్టులో స్టే తీసుకోవడం జరిగింది. ఎప్పుడైతే ఈయన పార్టీ మారినప్పుడు, మారిన తర్వాత ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ గవర్నమెంటే జీవో ఇచ్చి మేము కోర్టుకి వెళ్ళి కేసు విత్డ్రా చేసుకుంటాం, కోర్టు బయట పరిష్కారం చేసుకుంటామని చెప్పి విత్డ్రా చేసుకున్నప్పుడు నువ్వు కోర్టు బయట పరిష్కారం చేసుకుంటే 26 కోట్ల రూపాయల పైచుకున్నదాన్ని నీ 1 రూపాయి తగ్గించినవా? యాజ్ ఇట్ ఈజ్గా 26 కోట్ల 30 లక్షలతో పేమెంట్ చేయడం, ఇది నేను ప్రస్తావించిన. ఇది తప్ప. రెండవది ఒకటి మాట, ధర్మకర్తన పైన రెండవది, రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్ట్ టెండర్లు అయినాయి, 180,000 కోట్ల రూపాయల పైసలు టెండర్ పిలిచింది. ఈ 180,000 కోట్ల 120 కోట్ల రూపాయలు పేమెంట్ చేసింది. ఇందులో గతంలో నేను 20 సంవత్సరాల నుంచి రాజకీయాలు ఉన్నా కాబట్టి చాలా ప్రభుత్వాలు చూసినా కాబట్టి గతంలో టెండర్లు పిలిచినప్పుడు చాలా సందర్భాలలో
30% 40% 50% లెస్లు పోయినాయి. ఇరిగేషన్ డిపార్ట్మెంట్లోని చాలా డిపార్ట్మెంట్. మరి ఈ గడిచిన 8 సంవత్సరాల్లో మీరు జరిపిన టెండర్లలో వేల కోట్ల రూపాయల టెండరు, వేలకు లక్షన వేల కోట్ల టెండర్లో 0.1% కూడా కాదు, 0.1%, 0.2%, 0.3%, అంటే 1% లోపలే 5 మంది కాంట్రాక్ట్ టెండర్లు వేశారు. అంటే వీరికి ఏం కలబడ్డదా? ఒక పని అంటే ఒక పని కాదు, మొత్తం టెండర్లు, మొత్తం టెండర్లు లెస్కి ఎందుకు పోయినాయి? లెస్గా అంటే 1% లోపలే. నిన్న మొన్న జరిగినటువంటి కృష్ణానది పైన కొల్లాపూర్ దగ్గర జరిగేటువంటి బ్రిడ్జ్ టెండర్ అయింది సుమారుగా మరి 500-800 కోట్ల టెండర్ అయింది. 30% పైచిలకు టెండర్ లెస్ పోయింది. అది కూడా మట్టి పని, అది కూడా రాయి పని, ఎస్టిమేట్ రేట్ల కంటే. ఇక్కడ ఎందుకు జరిగింది నేను అంటే ఎవరికి పోయినవి ఇవి, ఎవరికి కట్టబెట్టిండ్రు, దీని ఆంతర్యమైంది, దీని లోతైంది, దీని సమానం చెప్పాలని అడిగినాం. నిరంజన్ రెడ్డి గారు మాట్లాడి ప్రెస్ మీట్, పెట్టిండు, అది మాటను వింటున్నా. ఆయన ఏం మాట్లాడు? మీకు అందలం ఎక్కిచ్చిందని మాట్లాడాడు. అంటే నాకు ఇలా కొత్తగా చూస్తున్నా, నీవు రాజకీయాలు రాకముందు నుంచే ఉన్నా నేను, నీవే నా మీద పోటీ చేసినావు, నాకు మంత్రి పదవి వచ్చింది రాజు 3.5 ఏళ్ళు నా మీద నీ పోటీ చేసినావు. కాంగ్రెస్ టీఆర్ పొత్తులో భాగంగా 2004లో నా మీద నీ పోటీ చేసి నీకు డిపాజిట్ రాలే. నీవు కుడిభుజానివి, ముఖ్యమంత్రికి కుడిభుజానివి. 2001 నుంచి 2014 వరకు, నీవు జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, మొత్తం యంత్రాంగ నియోజకవర్గం నడిచింది. ఒక్కరోజైనా అంటే ఈ 14 సంవత్సరాల కాలంలో జిల్లా అంటే పాలమూరు జిల్లాలో ఒక సర్పంచ్లే, ఒక ఎంపీటీస్లే, ఒక జడ్పీటీస్లే, ఒక ఎంపీలు ఎవరూ లేరు. ఒకసారి మాత్రమే ఒకరు ఎమ్మెల్యేలు, ఆ తర్వాత కూడా పోయింది. ఎందుకు మరి? నేను రాజీనామా చేసిన తర్వాత 2014 7 మంది ఎమ్మెల్యేలు గెలిచింది. గడిచిన 2014 2010 మంత్రి ఉన్న తర్వాత రెండవసారి జరిగిన ఎన్నికలో జిల్లాలో 14లో 13 మంది ఎమ్మెల్యేలు గెలిచిన దానిలో కూడా నా కష్టం ఉంది, నా నిజాయితీ ఉంది. మీ లెక్క చేయలే, నేను 20 ఏళ్ళుగా రాజకీయాలు ఉన్నా, మీరు ఏ స్థాయి ఉండే నాకు తెలుసు. ఆ రోజు తెలుసు, ఈరోజు తెలుసు, నాది ఆనాడు స్థాయి, ఈనాడు స్థాయి మీకందరూ తెలుసు. మరి మంత్రాలు చదివినరా? ఇలా అందరాలు ఎక్కించుంటే మేము ధనం ఇచ్చిందా, ధర్మం ఇచ్చిందా? నేను గడిచిన కాంగ్రెస్ పోటీ చేసి గెలిచిన, ఇండిపెండెంట్ గెలిచిన, రాజీనామా చేసి గెలిచిన, ఇలా ఓడిపోయినది. ఇలా నేను ఓడిపోవడానికి కూడా కారణం నేను కాదు, మీరే, మీ ప్రభుత్వ పెద్దలే. సీనియర్లు ఉండొద్దు, సీనియర్లు ఉండొద్దు. ఒకవైపున టికెట్ ఇవ్వడం, ఎట్లా ఇవ్వని ఇంకో వైపున ఎట్లా ఓడించాలని అంటే దుమ్మ. సో డెఫినెట్గా నేను స్పష్టంగా చెప్తా ఉన్నా, నేను ఓడిపోవడానికి కారణం కూడా నేను కాదు. ఇటువంటి చాలా అంశాలు ఉన్నాయి, ఇట్లా బాగా చాలా ప్రభుత్వ పెద్దలు ఉన్నారు, చాలా అంశాలు ఉన్నాయి. నేను అజోలు బోదలుసుకోలేదు ఇప్పుడు, అందుకనే ఒక నిమిషం అందుకనే ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, నేను ఏ రోజు కూడా వ్యక్తిగత ప్రయోజనం పొందలే. నేను వ్యక్తిగతంగా ప్రయోజనం పొందుతున్నైతే నేను ఆ రోజు రాజీనామా చేయబోదు. నీకు ఏం కావాలని అడిగినరు? నాకు 1000 కోట్లని అమ్ముడుకోనని చెప్పిన, ఇలా మీరేం చేసినారు? నేను అడిగి ప్రశ్నించేది ప్రజాస్వామ్యాన్ని కూని చేసిండన్న. ఇలా 12 మంది ఎమ్మెల్యేలు తీసుకున్నారు, ఎవరికోసం తీసుకున్నారు? ఏం ప్రతిపక్షం ఉండొద్దా? ప్రశ్నించే గొంతుకలు ఉండొద్దా? ఏం రోగం ఇది? మంచిదా? ప్రశ్న తప్ప. నన్ను సస్పెండ్ చేసినప్పుడు నేను మాట్లాడిన దానిలో ఏ తప్పు ఉందో చెప్పాలా? మీకు దమ్ము ధైర్యం ఉంటే మిస్టర్ నిరంజన్ రెడ్డి మాటలు మాటలు స్పీచ్ చేయడం గొప్ప కాదు, మేధావులు కావచ్చు, బట్ నిజాయితీ ఎంత ఉంది? రవ్వంతైన ఉందా? నీ గుండె మీద చేసుకొని చెప్పగలుగుతావా? ఏం మాట్లాడుతున్నారు మీరు? మీరు మాట్లాడిన విన, ఇలా నేను ప్రాజెక్టులు కట్టాలని ప్రశ్నించలేదే, ప్రాజెక్టులు కట్టని ప్రశ్నించలే, దానిలో జరిగినటువంటి అవకతవకల గురించి ప్రశ్నిస్తా ఉన్నా. ఒకటే కాదు, ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ ఉన్నారు. ఇలా నేను మంత్రి ఉన్నావు, ఎప్పుడైనా కేటీఆర్గా చెప్పిండను, నీకు తెలుసా నేను చెప్పింది? చెప్పండి. గంటసేపు మాట్లాడినావు, కేటీఆర్కి చెప్పిన అలా ఉన్నటువంటి ప్రగతి భవన్ ఉన్నటువంటి పేర్లు ఎందుకంటే ప్రగతి భవన్లో ఉన్నట్టు అందరికీ చెప్పినావు. ముఖ్యమంత్రి కలవాలంటే ప్రగతి భవన్కి వెళ్ళి తెలుసుకోవు, అపార్ట్మెంట్లో ఉండవు, ఫోన్ చేస్తే ఎత్తారు, మీకుంటుంది, వాళ్ళకి అవసరం పిలిపించుకుంటారు. మీలాంటి వాళ్ళను, మీ అవసరాలు వాళ్ళకు తెలుసు, వాళ్ళ అవసరాలు మీకు తెలుసు, మీ గొత్తలు వాళ్ళకు తెలుసు, వాళ్ళ గొత్తలు మీకు తెలుసు. అంటే ఏదో మాట్లాడితే గొప్పవాళ్ళం ఎంత అంటే కరెక్ట్, దానికి ఆధారం ఉండాలా? నేను ఎక్కడ కూడా లబ్ధి పొందలే, నేను లబ్ధి పొందే తత్వం కాదు.
నా నేచర్ అది కాదు, మా కుటుంబ నేపథ్యం అది కాదు. మీరేందో తెలుసు, ఆనాడేం తెలుసు, ఈనాడేందో తెలుసు. మాకు సందర్భం వచ్చినప్పుడు మీ వనపర్తి నియోజకవర్గం ఆ రోజు మాట్లాడతా, ఇవాళ కాదు.